షాద్నగర్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, రీజనల్ రింగ్ రోడ్డుకు దగ్గరగా రిసార్ట్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ లాంటి ఎన్నో సౌకర్యాలతో మన స్వర్గసీమ వారి సుకేతన డిటిసిపి అప్రూవ్డ్ రెసిడెన్షియల్ వెంచర్. చూస్తున్నాం, భారీ వర్షాలు వరంగల్ నగరాన్ని ముంచెత్తాయి. భారీ వర్షాల కారణంగా వరదలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. వరంగల్ హన్మకొండ మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. హంటర్ రోడ్లోని జ్యోతిరావు పూలే బాలికల రెసిడెన్షియల్ హాస్టల్లో 280 మంది విద్యార్థినులు చిక్కుకున్నారు. మరోవైపు వరంగల్లోని హంటర్ రోడ్లో ఉన్న లేడీస్ హాస్టల్ నీట మునిగింది. హాస్టల్లో 280 మందికి పైగా విద్యార్థినులు చిక్కుకున్నారు. సాయం కోసం స్టూడెంట్స్ బిల్డింగ్ ఎక్కారు. రాత్రి నుంచి విద్యార్థినులు బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. ఎట్టకేలకు రెస్క్యూ టీం హాస్టల్ వద్దకు చేరుకుని బోటు సహాయంతో విద్యార్థినులను సురక్షితమైన ప్రదేశానికి తరలించింది. రైట్, ఇక వరద ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పర్యటిస్తున్నారు. హనుమకొండ హంటర్ రోడ్డులోని పలు కాలనీల్లో చిక్కుకున్న బాధితులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ పనులను మంత్రి ఎర్రబెల్లితో పాటు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, ఇతర సిబ్బంది దగ్గరుండి పర్యవేక్షించారు. చాలా లో లైయింగ్ ఏరియాస్లలో అయితే వాటర్ వచ్చింది. స్టాగ్నేషన్ ఏరియాస్ అవి అన్నీ కూడా వాటర్ వచ్చేసింది. ఒకటి ఏమంటే మాకు 2-3 క్రిటికల్ పాయింట్స్ ఉండే. ఒక హంటర్ రోడ్లో అక్కడ ఒక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్, అక్కడ ఒక 250 గర్ల్స్లకి ఎవాక్యుయేట్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్న చాలా హౌసెస్లో కూడా, అక్కడ ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా పైన వెళ్ళిపోయారు. లైఫ్ డేంజర్ ఏం లేకుండే, బట్ స్టిల్ వాళ్ళకి ఫుడ్ అండ్ వాటర్ ఇవ్వడం, రాత్రి 2:00-3:00 వరకు బోర్డ్స్ అంత చీకట్లు కూడా వెళ్ళి అందరికీ మనకు డిస్ట్రెస్ కాల్స్ వాళ్ళకి అందరికీ కూడా బయట తీసుకురావడం జరిగింది. ఒక్క వర్షానికి అంతకన్నా వాటర్ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ వరకు నిండినాయి. కాబట్టి మార్నింగ్ వరకు మెట్ల వరకు మాత్రమే నిండినాయి. డార్మెంటరీ లోపలికి వాటర్ రాలేదు. కాబట్టి మార్నింగ్ బ్రష్లకు అని లేచేసరికి కింద వాటర్ మెల్లమెల్లగా వాటర్ తలుపు దగ్గర నుంచి లోపలికి రావడం స్టార్ట్ అయింది. మెల్లమెల్లగా రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ 1 అవర్ లోపే మొత్తం డార్మెంటరీ విండోస్ వరకు చేరుతున్నాయి వాటర్. మార్నింగ్ మేడమ్స్ అన్నారు ఆ సాయంత్రం ఫ్లోర్ వరకు జాయింట్ సెక్రటరీ మేడం బయటకు తీసుకెళ్తారు ఎట్లయినా మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళి అప్పుడు ఎక్కడైనా ఉంచడమా లేకపోతే ఇంటికి పంపడమా చూస్తా అన్నారు. కాకపోతే నైట్ టైం వెళ్ళే కొద్దీ ఓన్లీ బ్రేక్ఫాస్ట్ వాటర్ ఫుడ్ పంపించేసరికి మాకు హోప్స్ లేవు, లోపల నుండి పంపుతారు అనేది లేదు. ఇక సాయంత్రం 6 వరకు ఇక నైట్ ఇక్కడనే ఉండాలని బాగా ఫిక్స్ అయిపోయినాం. కాబట్టి సడన్లీ బోట్స్ రెస్క్యూ టీం వచ్చేవరకు మాకు బాగా సంతోషమైంది. బయటికి వెళ్ళిపోతామనే హోప్ ఎక్కువైంది. ఇక బయటికి రాగానే బాగా రిలీఫ్ అనిపిస్తుంది.